జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అయోధ్యలో కొత్త రామాలయంలో కొలువుదీరిన బాలరాముణ్ణి బనారస్ వస్త్రంతో పసుపు రంగు ధోతి ఎరుపు పటాకా ధరింపచేసి అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన బంగారు జరీదారాలతో రూపొందించిన వస్త్రంపై శంఖం, పద్మ, చక్రం, మయూర్ వంటి పవిత్ర వైష్ణవ చిహ్నాలను ప్రదర్శించారు. ఆలయం కోసం రామ్లల్లా విగ్రహాలను ముగ్గురు శిల్పులు రూపొందించారు. వారే గణేష్ భట్, అరుణ్ యోగరాజ్, సత్యనారాయణ పాండే. అరుణ్ యోగరాజ్ రూపొందించిన బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. మిగతా రెండు విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణంలోనే ప్రతిష్ఠిస్తున్నారు. విగ్రహం కోసం వాడిన గ్రానైట్ ప్రీ కాంబ్లియన్ యుగానికి చెందిందిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ శిలలు దాదాపు 400 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్టు అంచనా వేస్తున్నారు. భూమి సుమారు 450 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడింది. బాలరాముడి విగ్రహానికి వాడిన కృష్ణశిల భూమి వయసులో సగం ఉన్నట్టుగా భావిస్తున్నారు. రామ్లల్లా కోసం గ్రానైట్ చాలా కాలం మన్నికగా ఉంటుందంటున్నారు. ఎలాంటి వాతావరణంనైనా ఆ గ్రానైట్ తట్టుకోగలదు. దేశంలోని ఉష్ణోగ్రతల్లో ఆ కృష్ణశిల వేల సంవత్సరాల పాటు పదిలంగా ఉంటుంది. లావా చల్లారిన తర్వాత ఈ శిల ఏర్పడిందని, అందుకే ఇది చాలా గట్టిగా ఉంటుందంటున్నారు. నల్ల గ్రానైట్లో ఉన్న గుణాల వల్ల ఆ శిలకు ఎలాంటి ఆకృతి అయినా ఇవ్వచ్చు. రాయిలో సాంద్రత ఎక్కువగా ఉంది, ఎలాంటి రంధ్రాలు పడవు. ఇలాంటి గుణాల వల్ల రాయిలో చీలికలు ఏర్పడడం చాలా తక్కువగా ఉంటాయి. నిపుణులు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. బ్లాక్ గ్రానైట్కు నీటిని పీల్చే గుణం ఉండదు, కార్బన్తో రియాక్ట్ అయ్యే గుణం ఉండదు. అందుకే ఆ శిలను తీసుకున్నారు నిపుణులు. అయోధ్యలో కొత్త రామాలయంలో కొలువుదీరిన బాలరాముణ్ణి బనారస్ వస్త్రంతో పసుపు రంగు ధోతి ఎరుపు పటాకా ధరింపచేసి అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన బంగారు జరీదారాలతో రూపొందించిన వస్త్రంపై శంఖం, పద్మ, చక్రం, మయూర్ వంటి పవిత్ర వైష్ణవ చిహ్నాలను ప్రదర్శించారు. ఆలయం కోసం రామ్లల్లా విగ్రహాలను ముగ్గురు శిల్పులు రూపొందించారు. వారే గణేష్ భట్, అరుణ్ యోగరాజ్, సత్యనారాయణ పాండే. అరుణ్ యోగరాజ్ రూపొందించిన బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. మిగతా రెండు విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణంలోనే ప్రతిష్ఠిస్తున్నారు.